మల్లైదొడ్డి నందు వాహనాలు తనిఖీలో భాగంగా 297,148 కేజీలు గంజాయి పట్టుకున్నట్టు రావులపాలెం సిఐ వి కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ వై మాధవరెడ్డి పర్యవేక్షణలో ముందస్తుగా అందిన సమాచారం మేరకు రావులపాలెం సిఐ వి కృష్ణ, రావులపాలెం ఎస్ఐపి బుజ్జిబాబులు, కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రావులపాలెం మండలం మల్లైదొడ్డి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న అశోక్ లైలాండ్ వ్యాన్లో తనిఖీ చేశారు. దానిలో అక్రమంగా తరలిస్తున్న 297,000 విలువైన 148 కేజీలు గంజాని వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తమిళనాడుకు చెందిన ఒక ముద్దాయి వేరొక వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 27వ తేదీ ఉదయం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అమలాపురం ఎస్డిపిఓ వై మాధవరెడ్డి గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రావులపాలెం ఎస్ఐ డి బుజ్జిబాబు మరియు రావులపాలెం సిఐ నేను ముందుగా వచ్చిన సమాచారం మేరకు వెహికల్ చెక్ చేస్తూ ఉండగా మల్లైదొడ్డి దగ్గర అనుమానాస్పదంగా ఒక అశోక్ లైలాండ్ వ్యాన్ ఆపి తనిఖీ చేయగా దాంట్లో 148 కేజీల గాంజా దాంట్లో దొరకడం జరిగింది. అనంతరం ఆ ముద్దాయిని అదుపులోకి తీసుకొని ఐచర్ వ్యాన్ని సీజ్ చేసి ఈ ముద్దాయిని ఈరోజున కొత్తపేట జిఎస్ఎం కోర్టుకి నిర్ణయం నిమిత్తం పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతను తమిళనాడుకి చెందినవాడు, ఇతనితో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు. అతని గురించి కూడా ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.